కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ స్టార్ రాణా దగ్గుబాటిల కాంబినేషన్ లో రూపొందిన భారీ క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్ ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే సంభాషణలు అందించడం విశేషం ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది సంక్రాంతికి రావాల్సిన భీమ్లా నాయక్ ట్రిపులర్ కోసం వాయిదా పడింది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదున కానీ ఏప్రిల్ ఒకటిన కానీ భీమ్లా నాయక్ అని ప్రకటించారు అయితే ఫిబ్రవరి ఇరవై ఐదున మెగా హీరో వరుణ్ తేజ్ గనీష్ సినిమా రిలీజ్ అని ప్రకటించారు దీంతో ఒకే రోజు ఇద్దరు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కావు కాబట్టి భీమ్లా నాయక్ ఫిబ్రవరి ఇరవై ఐదున రిలీజ్ కాదు ఏప్రిల్ ఒకటిన భీమ్లా నాయక్ రిలీజ్ అనుకున్నారు అయితే అందరికీ షాకిస్తూ భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఐదున గ్రాండ్గా విడుదల అని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు ఇది నిజంగా షాకే ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పండగ అని చెప్పొచ్చు ఇంకా పది రోజులు మాత్రమే ఉంది పవర్ స్టార్ సినిమా ప్రమోషన్ చేయడానికి ఈ పది రోజులు చాలు తెలుగుతో పాటు హిందీలో కూడా భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తున్నారు దీంతో భీమ్లా నాయక్ పై మరింత ఆసక్తి ఏర్పడింది మరి బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు కలర్ ఫ్రెండ్స్